ఒక సామెత ఒకటి ఉంది తెలుగులో, ఒత్తిగొడ్డుకు అరుపులు ఎక్కువ, చేతగాని ప్రభుత్వానికి శ్వేతపత్రాలు ఎక్కువ అన్నట్టు మక్కువ అన్నట్టు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానం పైన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇసుక దోపిడీ జరగలేదని, తనకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు ఎవరి పాత్ర లేదని చెప్పటానికి చాలా కష్టాలు పడ్డారు. నిన్న తన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం పైన ప్రభుత్వానికి బాధ్యత ఉన్నా, ధైర్యం ఉన్నా, మేము ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇవ్వాలా అని చెప్పి మేము వాళ్ళని కోరుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే గత నెలలో ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇసుక మాఫియాను పారుదల సమగ్ర విధానం అమలు చేస్తామన్నట్టు మాట్లాడారు. అంటే తనే అంగీకరించారు, ఇసుక మాఫియా అని తనే పేరు పెట్టాడు. అది గత నెలలో ప్రెస్ మీట్లో వచ్చినటువంటి దాంట్లో ఇసుక మాఫియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈనాడు పేపర్లో పుంకలు పుంకలుగా ఆర్టికల్స్ వచ్చాయి, ఇసుకను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మిగిలిన వాళ్ళ నాయకులు అటువంటి పాత్ర ఏ రకంగా ఉంది, ఈ రకంగా యథాచిగా దోపిడీ చేయడం వల్ల రాష్ట్రానికి వనరుల పరంగా జరిగినటువంటి నష్టం పైన ఎన్నో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అవన్నీ మరి బాబు గారు చూశారో లేదో, నిన్న మాట్లాడిన ప్రకారం ఆయన పత్రికలను నమ్మద్దు అన్నటువంటి మాట మాట్లాడారు. మరి ఆయన ఎటువంటి నమ్మకం తనకు ఉండదు. ఏ ప్రభుత్వానికైనా శ్వేతపత్రం అంటే ప్రభుత్వ పత్రం అంటారు దాన్ని, శ్వేతపత్రాన్ని అంటే నిజాలు చెప్పే దాని పైన దాన్ని శ్వేతపత్రం అంటారు. మరి ఈయన సత్యదూరమైనటువంటి మాటలు చెప్పేదాన్ని శ్వేతపత్రం అంటారు అని ఈయన అంటున్నారు. తను రిలీజ్ చేసేటువంటి శ్వేతపత్రాన్ని అది శ్వేతపత్రం కాదు, అసత్య పత్రమా లేక పశుపత్రం లాగానో ఉన్నటువంటి ఇది కనిపిస్తోంది. డాక్రా మహిళలకు ఇసుక రీచ్లు అప్పజెప్పాలి, వాళ్ళను లక్షాధికారులను చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు. ఎంతమంది మహిళలను లక్షాధికారులను చేశారు ఈ 18 నెలల్లో? ఏ ఒక్క మహిళన్న లక్షాధికారి చేశారా అని చెప్పి మేము సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తాను. ఇసుక బాధ్యతతో పాటు అక్రమాలు చేసినటువంటి వాడి కూడా డ్వాక్రా మహిళలపైన తోశారు, కేసులు కొంతమంది పైన పెట్టడం అయితేనేమి మహిళలపైన, దుర్మార్గాలు అంటే ప్రతి గ్రామాన వీళ్ళ యొక్క అనుచరులు దుర్మార్గాలు చేసి అవి డ్వాక్రా మహిళల పేరున చేసినటువంటి విధానం చూసి ప్రజలు మహిళలు అసహించుకుంటున్నారు. ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఇసుక తవ్వుకున్నా క్యూబిక్ మీటర్కు 50 రూపాయలు ధర నిర్దేశించడం జరుగుతుండేది. ఇప్పుడు ఈయన ఇష్టానుసారంగా మీరు 450 నుంచి 750 వరకు పెట్టుకోండి అని చెప్పి తనే చెప్పటం, అంటే దాదాపుగా 15 రెట్లు ఎక్కువ తీసుకుంటూ మరి అదే నిష్పత్తితో ఆదాయాన్ని చూపించలేదు అని అంటే ఏ రకంగా దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 400 నుంచి 500% రాయల్టీ పెంచారు. మరి మన ఈనాడు పేపర్లోనే దాదాపుగా 2,000 కోట్ల పైగా అక్రమం జరిగింది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా దోపిడీ జరిగినా కూడా దాన్ని కవర్ చేసుకోవటానికి తను చేసినటువంటి ప్రయత్నం చూస్తే ఆశ్చర్యం కల్పిస్తుంది. ఈ నిష్పత్తి ప్రకారం చూస్తే ప్రభుత్వ ఆదాయము 3,000 నుంచి 4,000 కోట్లు ఉండాలి. మరి కేవలం 830 కోట్లు వచ్చినట్టే 18 నెలల్లో
సంవత్సరానికి కాదు, 18 నెలల్లో 830 కోట్లు మాత్రమే వచ్చింది అని అంటే ఏ రకంగా దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవాలి. ఈ 18 నెలల్లో ఈ ప్రభుత్వం సంపద లూటీతో పాటు లూటీలో ప్రపంచ రికార్డు నెలకొన్న మాట మాత్రం నిజం. ఇసుకను కూడా ఈ రకంగా దోపిడీ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. అందులో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటూ భారీగా డబ్బును మూటగట్టుకున్నారు. వీటిపైన ఎన్ని కథనాలు వచ్చినా దాన్ని ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈరోజు తను నిన్న రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం తీసుకుంటే 4వ పేజీలో డయాగ్రామ్ పెట్టారు, ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చింది అని చెప్పి. ఇందులో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆదాయం 62 కోట్లుగాను, కృష్ణా జిల్లా ఆదాయం 140 కోట్లుగాను, పశ్చిమ గోదావరి జిల్లా ఆదాయం 118 కోట్లుగాను చూపించారు. మరి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి గారికి ఎంత వచ్చింది అనేది కూడా ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసింటే బాగుండేది, అక్రంగా ఎంత వచ్చింది అని చెప్పి. అదేరకంగా తూర్పుగోదావరి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి గారికి, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభాకర్ గారికి, తూర్పుగోదావరి జిల్లాలో ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులకు ఎంత ఆదాయాలు వచ్చిందో కూడా ఈ డయాగ్రామ్లో పక్కన చూపించినంటే బాగుండేది. అది చూపించాల, కేవలం వాళ్ళంతా దోపిడీ చేసుకొని మిగిలినటువంటిది ఏదో చూపించాలా అని చెప్పి కొంతమేర అందులో చూపించడం జరిగింది. మంత్రులతో పాటు పార్టీలోని చోటమోటో నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన హైకోర్టును ఆశ్రయించాం, కోర్టు నుంచి మొట్టికాయలు వస్తాయని చెప్పి, ఇవన్నీ ఎన్క్వైరీ జరిగితే ఇబ్బందులు వస్తుంది అని చెప్పి భయపడి, ఇప్పుడు మళ్ళీ జనవరి 1వ తేదీ నుంచి ఈ కేసుని తప్పించుకోవడానికి 1వ తేదీ నుంచి నూతన పాలసీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా నూతన పాలసీ వచ్చేటప్పుడు చిన్నగా డ్వాక్రా మహిళలు అని చెప్పి ఇంతకుముందు ఏ రకంగా వాళ్ళ పేర్లు వాడుకొని దోపిడీ చేసుకున్నారు, అది కూడా లేకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా నవంబర్ కొత్త పాలసీ వచ్చిన తర్వాత తన బినామీలకు డైరెక్ట్గా ఇచ్చి దోపిడీని ఇంకా సంపూర్ణంగా చేసుకోవడానికి ప్రయత్నాలు, దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చేటువంటి ఇదిగా కూడా మాకు కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో ఇసుక ఆదాయం ఎంత వచ్చిందో శ్వేతపత్రంలో ప్రకటించారు. 6 ఏళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక ఖరీదు 1000 రూపాయల లోపే ఉండింది. మరి ఇప్పుడైతే అది 3 నుంచి 4 రెట్లు పెంచారు, 3000 4000 ఇసుక ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు. మరి అదే నిష్పత్తితో ఆదాయం చూపించారా అంటే లేదంటే ఏ రకమైనటువంటి దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే రకంగా ఏ గ్రామంలో కానీ 13 జిల్లాలలో ఏ గ్రామంలో అయినా ఎక్కడ ఇసుక క్వారీలున్నా దోపిడీ జరగలేదు అని చెప్పేటువంటి ధైర్యం ఏ ఒక్కరికైనా ఉందా? ఒక్క చోటైనా కూడా, ఏ క్వారీలో కూడా, అన్ని చోట్ల అదే రకమైనటువంటి దోపిడీ. ఒకప్పుడు మాఫియా అనే పదం వింటే ముంబైలో ఉండేది దావూద్ ఇబ్రహీం, ఇట్ ఛోటా రాజ్ అనేటువంటి మాఫియా ఉండేది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా తనే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మీకు చూపించాను ఇసుక మాఫియా అని చెప్పి తన నోటి నుంచే వాడారు. ఆ మాఫియాని గ్రామ గ్రామాన తను ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. నిన్న తను మాట్లాడుతుంటే నిజంగా అంటే ఎంత స్వచ్ఛీలుడిగా తను చెప్పుకుంటున్నారంటే, డ్వాక్రా మహిళలను రక్షించే బాధ్యత తీసుకున్నాను, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాను, వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకే చేస్తున్నానటువంటి చెప్పే రీతిలో తను ప్రయత్నం చేసినాడు. ఆ మాఫియా ఏదైతే మాఫియాగా దోచుకున్న దానిపైన అన్నీ కూడా మేము ఈరోజు చెప్పినటువంటి అన్నీ కూడా ఆలోచన చేస్తే, తను నేను చెప్పిన విధానంలో బిన్ లాడెన్ గారు కూడా ఎక్కడైనా గాంధీ వదని చెప్పే పరిస్థితి వస్తుందా అనే ఆలోచన మాకు కలిగింది. ఆ రకంగా తను మాట్లాడడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం బాగుంటే శ్వేతపత్రాలు ఎందుకో బాబుగారు ఆలోచన చేయాలి. తప్పు చేయని పక్షంలో ఎందుకు బకాయించుకుంటున్నారో బాబుగారు చెప్పాలి. ప్రభుత్వం పనిచేస్తుంటే అరాచకం ఎందుకుంటుందో ఒకసారి ఆయన ఆలోచన చేయాలి. ఇవేవి తను నమ్మరు. తను ఏం చెప్తాడంటే
మభ్యపెట్టడానికి. ఇప్పటికే వ్యవసాయ రుణాలు అన్నీ కూడా మాఫీ చేసేసాను, డ్వాక్రా రుణాలు అన్నీ కూడా మాఫీ చేసేసాను. ఎన్నికలలో నేను హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఏం పెట్టానో అన్నీ అమలైపోయాయి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ రాయటానికి, నిజాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన రెండు పేపర్లను వాడుకుంటారు. ఒకటి, ఆ రెండు పేపర్లు ఏమంటే, ఒకటి న్యూస్ పేపర్లు, రెండు వైట్ పేపర్లు. ఈ రకంగా ఆ రెండింటిని వాడుకుంటూ, న్యూస్ పేపర్లను వైట్ పేపర్లను వాడుకుంటూ చేస్తున్నటువంటి అరాచకాలను, అక్రమాలను తొక్కిపెడుతూ మరి ఏదో గాంధీవాది రూపంలో ఆ శ్వేతపత్రాలు అనే ఒక పేరు పెట్టి, ఆ పేరు ఉండింది, ఆ శ్వేతపత్రం ఉన్నటువంటి మీనింగ్ను మార్చేసి దాన్ని పశుపత్రంగా మార్చి అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షన్గా మార్చుకున్నాడు. ఇప్పటికైనా తన ఆలోచన చేయాలి, ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేసేసి ఏదో మభ్యపెట్టాలని చేసే ప్రయత్నాలే కన్నా కూడా సామాన్యునికి అందుబాటులోకి తేవాలి, ప్రజలకు మంచి జరిగేటువంటి రీతిలో ఆలోచన చేయాలి, ఈ దోపిడీ అక్రమాలను అరికట్టాలా అని చెప్పి ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి బుకాయింపులు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరు ఏ పట్టణంలో అయినా తీసుకోండి, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలలో తీసుకోండి, తిరుపతి, నెల్లూరు ఇటువంటి పట్టణాలలో తీసుకోండి, చిన్న చిన్న మండల కేంద్రాలలో, గ్రామీణ ప్రాంతాలలో తీసుకోండి, కన్స్ట్రక్షన్స్ పూర్తిగా ఆగిపోయినాయి. బేదాలు ఎంత, కూలి వాళ్ళు రోజు పని కోసం పడుతున్నట్టు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే రోడ్లపైన చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఈ రకంగా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, ఎందుకు ఈ రకంగా కాస్ట్ ఎంత కాస్ట్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్కి ఆలోచన చేస్తే, ఇసుకే. ఈరోజు సహజ వనరులు ఇసుకలో ఉన్నటువంటి దానిని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారంటే, రాయలసీమ జిల్లాల నుంచి ఇట్లా బెంగళూరు, చెన్నైకి, ఇటు విజయవాడ ఇటువంటి నగరాల నుంచి ఇటు తెలంగాణకు విపరీతంగా దోపిడీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి వనరులను అన్నింటినీ కూడా దోచిపెట్టేస్తున్నారు. ఒకసారి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక ఇంచు ఇసుక తిరిగి ఏర్పడటానికి, తొవ్వేసినటువంటి ఇసుక ఏర్పడటానికి 15 సంవత్సరాలు పడుతుందట. ఈ రకంగా ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసి దాన్ని బుకాయించుకోలేని ప్రయత్నాలు చేయటం చాలా సిగ్గుచేటు. నిజంగా మీలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నట్టు శ్వేతపత్రాలతో అవసరం లే, ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ఆలోచన చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటుక డిమాండ్ చేస్తాం. ఈ ఇసుక విధానంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక రూపొందించుకుంటోంది. ప్రజలకు ఇబ్బంది చేయకుండా, ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం నుంచి చేపించాలన్నటువంటి దానిపైన ఆలోచన చేస్తూ ఉంది. న్యాయస్థానాలను కూడా అనేక సార్లు మేము ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానాలు చెప్పినా కూడా పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలలో ఏ రకంగా ప్రభుత్వం తప్పించుకునేటువంటి మార్గాలు అన్వేషిస్తుందో మీరు కూడా అవి గమనించాలని చెప్పి కూడా మేము